नमस्कार न्यूटी विन्यूस की स्वागत मुख्यमंत्री जगनमोहन रेड्डी महिलाकु पेद्दपीट वेसी अनेक पदवुलु इच्चारनी इच्चिन पदवुलकु अविनीतिकि तावु लेकुंडा मंचि पेरु तीसुकुरावालनी विद्युत अटवी शाख मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी अन्नारु। आदिवारं तुम्मलपल्ली कलाक्षेत्रं नंदु आंध्रप्रदेश टैलर्स असोसिएशन आध्वर्यंलो टैलर्स फेडरेशन चेयरमैन शेख सुबान बी प्रमाण स्वीकार महोत्सवं कार्यक्रमान्नि एर्पाटु चेशारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మాలాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్లు విచ్చేశారు। ఈ సందర్భంగా టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ షేక్ సుబాన్ బీకి వారు శుభాకాంక్షలు తెలిపారు। తదనంతరం ముఖ్యమంత్రి జగన్ పాలనలో టైలర్స్ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చైర్మన్ సుబాన్ బీ అందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు। అనంతరం మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళలకు సుస్థిర స్థానం కల్పించి బాధ్యతగల పదవులను కేటాయించారన్నారు। టైలర్స్ అభివృద్ధికి టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఏర్పాటు చేశారని ఇచ్చిన పదవిని నిలబెట్టుకొని మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు। టైలర్స్ సమస్యలను పరిష్కరిస్తూ ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। టైలర్స్ కు ఏ సమస్య వచ్చినా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు। ప్రింట్ లైన్ లో ఉన్నా ఎదర ఎదర కూర్చో గంగాధర రాలేదా గంగాధర కనపల గంగాధర కనపలేదా ఎదర ఎదర లైన్ లో ఉన్నా నేను మంచి డిమాండ్ दंड मिनिस्टर गारु प्रकाश जिल्लावारु मिनिस्टर गारिकि जीडीपी दंड तोटे सन्मान चेयाल्सिंदिगा कोर्चुन्न प्रकाशं जिल्ला వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు దేవాదాయ శాఖ మినిస్టర్ గారికి ప్రకాశం జిల్లా వాళ్ళ సన్మానం జీడిపప్పు దండతోటి కిరీటంతో సన్మానం చేస్తున్నారు। దయచేసి అందరూ క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుచున్నాను। సుమన్బీ గారికి సైడ్ సైడ్ అయ్యా శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన అన్ని మండలాల వాళ్ళు ఒకసారి రావాలి। बाध्यता जी आक्रम की मेयर गार राष्ट्र नलमूल नीचे विचे अंदर की हृदयपूर्व नमस्कार वेदल की मुंह अंदर की हृदयपूर्व नमस्कार अन्नी वृत्त अन्नी कुला अन्नी मताल चूसक परपाल व्यक्ति वैएस जगनमोहन रेड्डी गार अनेक आई पदना पादयात्रकू प्रती जिला प्रती निजर्ग प्रती कल आ रोज पादयात्रो अनेक हामील जरिए वार कष्ट चूसी दादा भागना ये मन टैलर्स कॉर्पोरेशन एर्पट्ठे का अदे विधा एवरते षापन वारी की प्रभुत् सहकार अस्ते कौंटदनी पद वेल रूपये इवानी इवे काक अर्हत प्रति वाली सुमार आंध्र राष्ट्रपड़ी मुफ लक्षल पैबड़ प्रति वाली स्थला का दाटो पदहे लक्षल मंद की इं कमी चिंल की अम्मी का पेदवार की फीजु रिंबर्समेंट का अदे विधा हास्पल्स ना बहुजन का स्कूल प्रईवेट स्कूल की धीट నాడునేడు కానియండి పిల్లలు చదువుకోవడానికి నాణ్యమైన పుస్తకాలు జగనన్న విద్యా కానుక కానియండి ఇలా చెప్పుకుంటూపోతే అనేక సంక్షేమ పథకాలు వల మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు। కరోనాలో చాలా కష్టంగా ఉంది వాస్తవంగా చెప్పాలంటే మన ఇంట్లో గడవడం కూడా కష్టమైన పరిస్థితుల్లో అంత కష్టకాలంలో కూడా ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పిన డేట్ ప్రకారం చెప్పిన క్యాలెండర్ ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు అందడం జరుగుతుంది। ఇవన్నీ చూసి ఓరవలేక కొన్ని రాజకీయ పార్టీలు పక్క రాష్ట్రంలో కూర్చొని జగన్ మోహన్ రెడ్డి గారి మీద కామెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు। నిన్న కూడా చూసాం రెండు చోట్ల ఓడిపోయాడు
బాగా నిరుత్సాహంగా ఉన్నాడు. ఏదో ఇబ్బంది పట్టే పరిస్థితి కనబడుతుందని ముఖ్యమంత్రి గారి మీద అనేక మాటలు మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నాను, ఈరోజు ప్రతి వాళ్ళకి నేనున్నాను అని చెప్పని ముందుకొచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు అడగకుండానే ప్రభుత్వం నుంచి సహకారం అందించాలి, ప్రతి వాళ్ళకి ప్రభుత్వం తోడుగా ఉండాలని చెప్పని అన్ని కులాలని అన్ని మతాలని అన్ని వర్గాలను కూడా దగ్గర చేసుకొచ్చి ప్రతి దాంట్లో కూడా సంక్షేమ పథకాలు అందించడంలో కూడా పార్టీ చూడొద్దు, కులం చూడొద్దు, మతం చూడొద్దు అని చెప్పని అన్ని విధాలు కూడా ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ తోడు, మీ అండ దండ ఎప్పుడు ఉండాలని చెప్పని కోరుకుంటూ, ఏదైతే ఈరోజు చైర్మన్గా బాధ్యతలు చేపట్టారో తప్పకుండా మీ యొక్క సమస్యలు ఏదైనా ఉంటే కనుక తప్పకుండా నేరుగా ప్రభుత్వంతో వారు అన్ని విధాలు కూడా మీకు నెరవేర్చడానికి ముందుకు ఉంటారని చెప్పి తెలియపరచుకుంటూ మరొకసారి నన్ను ఆహ్వానించిన పెద్దలకి ఇక్కడ విచ్చేసి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుని సెలవు తీసుకుంటున్నా. పదవి స్వీకారం చేస్తున్నారు వాళ్ళకి నా కంగ్రెస్ తెలియజేసుకుంటున్నాను. అట్లాగే టైలర్ అసోసియేషన్ వాళ్ళందరికీ ఆయన ఆవిడ ముందుండి మీకు ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తూ మీ అందరికీ ముందుండి నడిపించాలని నేను ఆవిడని కోరుకుంటున్నాను. అట్లానే మన జగనన్న గారు మన ఆడవాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అన్నది ఈరోజు చైర్పర్సన్స్గా కానీ లేకపోతే కార్పొరేషన్లో సీట్లే కానీ మేయర్లే కానీ లేదా అసెంబ్లీలో మనకి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న లేడీస్నే కానీ ఏ రకంగా చూసినా ఏ కులానికి ఎక్కడ ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా అందరికీ అన్ని కులాలకే కానీ అన్ని సెక్షన్ వాళ్ళకి అన్ని వ్యాపార వ్యక్తులకే కానీ లేకపోతే ఇలా టైలర్ కానీ ఇంకా ఏ కుల వృత్తులు కానీ చేసుకునే వాళ్ళకి అన్ని రకాలుగా ఆయన చోదుడుగా ఉంటూ ఈరోజు టైలరింగ్ చేసుకునే వాళ్ళకి 10,000 చొప్పున ఆయన ప్రకటించడం అన్నది గత ఎన్నో ప్రభుత్వాలను మనం చూసాము, ఎంతో మంత్రులను చూసాము, ఎమ్మెల్యేలను చూసాము, మన సీఎంలను ఎంతోమందిని చూసాము. కానీ ఇలాంటి పరిపాలన మనకి మళ్ళీ కనబడదు. ఇంకో 30 ఏళ్ళు మన జగనన్న గారే మన ఏపీకి సీఎంగా ఉంటూ పరిపాలిస్తూ మళ్ళీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనకి అన్ని రకాలుగా మనకి ఆయన చేదోడు వాదుడుగా ఉంటూ మనకి అన్ని రకాలుగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అట్లానే మీ టైరల్ ప్రొజెక్షన్ ద్వారా ఎలాంటి సమస్యలున్నా రాష్ట్ర ప్రభుత్వంలోన మన సీఎం గారు కానీ మన మంత్రివర్యులు కానీ అలాగే మీ చైర్పర్సన్ కానీ మీకు అన్ని రకాలుగా తోడుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు విక్కీ నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు విక్కీ నాగేశ్వరరావు. నేను ఈరోజు 26 తారీఖు 9/2021 తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మా టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ సుభాన్బి గారికి సన్మానం అలాగే ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మరి 13 జిల్లాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా మరి 1,000,000 మందిగా పాల్గొన్నారు. వారందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ 11,00,000 మంది టైలర్స్ ఈ టైలరింగ్ వృత్తి మీద జీవిస్తున్నారు. మరి ఈరోజు ఈ టైలరింగ్ వృత్తి కనుమరుగైపోతుంది కాబట్టి టైలరింగ్ వృత్తి నేర్చుకోవడానికి ఎవరు రావట్లేదు కాబట్టి ఈ తరుణంలో మాకు చేదోడు కార్యక్రమం ఇచ్చి 10,000 షాపుకు ఉన్న వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అలాగే మాకు ఫెడరేషన్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో ముఖ్యమంత్రితో కూడా తిరుగుతుంటే వారు కూడా ఇవ్వలేని త్యాగం జగన్మోహన్ రెడ్డి గారు చేసి మాకు ఫెడరేషన్ చైర్మన్ ఇచ్చారు కాబట్టి దానికి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మాకు బడ్జెట్లో 1,000 కోట్లు కేటాయిస్తే 11,00,000 మంది ఇలాగే కేరళ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం చాలా హ్యాపీగా బతుకుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అనుగ్రహంతో మేము కూడా హ్యాపీగా బతకాలని కోరుకుంటూ టైలరింగ్ వృత్తిని కాపాడాలని కోరుకుంటూ జై హింద్ సెలవు. అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అజంత కృష్ణ 13 జిల్లాల ఆ రోజు వచ్చేసిన 13 జిల్లాల విజయవాడకు వచ్చేసినాం. ఈరోజు విజయవాడ దుర్గమ్మ ఆశీస్సులతో మా ఆడపడుచు సుభానుభి మేడం గారికి చైర్పర్సన్ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఎంతో రుణపడి ఉంటామని 10 లక్షల దాకా ఉన్న మా టైలర్లు ఫెడరేషన్ ఇచ్చిన జిల్లాల ఆనందంగా ఇప్పుడు పండగలాగా చేసుకుంటాను. సుభాను గారికి మా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు వీడియో మిత్రులందరికీ మా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. నా పేరు సుభాన్బి. నాకు టైలర్స్ ఫెడరేషన్ తరఫున టైలర్స్ ఫెడరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా నన్ను నియమించారు. ఈ రోజున 13 జిల్లాలు
26వ తారీఖు ఆదివారం నాడు 13 జిల్లాల నుంచి మా టైలర్స్ అంతా వచ్చి పెద్ద మహాసభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్య అతిథిగా బాలనేని శ్రీనివాసులు రెడ్డి గారు వచ్చి మీకు ఏ ఏ సమస్యలు ఉన్నాయి అవి మా దృష్టికి తీసుకొస్తే నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు మాకు ఎంతకాలం నుంచో మేము 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నప్పుడు నుంచి జగన్ మోహన్ రెడ్డి గారు తన తండ్రి రాజశేఖర్ గారి రెడ్డి గారు ఉన్నప్పుడు మమ్మల్ని గుర్తించారు. ఆ తర్వాత ఆయన మా సమస్యలు పరిష్కరించే సమయంలో ఆయన స్వర్గీయులయ్యారు. ఆ తర్వాత తన తనయుడైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తించి కరోనా కాలంలో టైలర్లందరికీ 10,000 చొప్పున ప్రకటించారు. ఆ తర్వాత జీవం పోసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ కరోనాలో మాకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆయన పుణ్యం కట్టుకున్న మహాన్ భావుడికి ఎప్పుడైనా మా టైలర్స్ తరఫున అందరం కలిసి 11 లక్షల మంది ఓట్ బ్యాంక్ ఉంది మాది. మా ఓట్ బ్యాంక్ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మా కంఠంలో ఊపిరున్నంత వరకు మా టైలర్స్ మద్దతు తెలుపుతూ ఉంటారు. ఇందుకు బడ్జెట్ మాకు టైలర్స్ సెంటర్స్లో లేడీస్ సొసైటీలు చేసుకొని ఉన్నారు. వాళ్ళకి ఏంటి మేడం ఏంటి అని అప్పుడే మమ్మల్ని మొదలుపెట్టారు. ఈ 13 జిల్లాలు తిరుగుతూ నేను 2-3 నెలల్లో అందరి సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించాలంటే మాకు సెంటర్స్ ఏర్పాటు కావాలి. తర్వాత కరెంటు 150 యూనిట్లు సబ్సిడీ కావాలి. తర్వాత ఈ జూకీ మిషన్లు లోన్ ఒకటి లోన్ సబ్సిడీ కావాలి. తర్వాత మాకు బడ్జెట్ కేటాయించాలి. మార్చి ఎప్పటికీ రెడీమేడ్ వర్కులు వస్తున్నాయి కానీ మా దాకా చెందట్లేదు. ఇదివరకు ఈ రోజుల్లో 6 నెలలు పని ఉండేది, ఇప్పుడు 6 నెలలు పోయి 3 నెలల్లోకి వచ్చింది. మా టైలర్స్ అంతా రోడ్డు పడే రోజుల్లో నాకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి నన్ను నియమించారు కాబట్టి నేను తగు న్యాయం చేయాలి కాబట్టి 13 జిల్లాల నుంచి నేను అందరూ కలిసి ఏంటి మేడం వాళ్ళ సమస్యలు తెలుసుకొని నేను శ్రీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మా టైలర్లందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.